పాలనలో దూకుడుగా వ్యవహరిస్తూ రాజకీయ నిర్ణయాల్లోనూ తనదైన మార్కు చూపిస్తున్నారు ఏపీ సీఎం జగన్. ముఖ్యంగా పార్టీ పెరాయింపుల విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఎమ్మెల్యే పార్టీ మారితే వెంటనే పదవికి అనర్హుడిగా ప్రకటించాలంటూ స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీ కాళ్లకు కళ్ళెం వేస్తోంది. ఏపీలోని పార్టీని విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకున్న బీజేపీకి జగన్ నిర్ణయంతో బ్రేక్ పడింది. దీంతో టీడీపీని నిర్వీర్యం చేస్తూనే వైసీపీ టార్గెట్ చేయాలనే యోచనలో బీజేపీ నేతలున్నారు. ఏపీలో ప్రత్యామ్నాయం శక్తిగా ఎదగాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న బీజేపీకి బ్రేక్ వేశారు ఏపీ సీఎం జగన్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడాల్సిందేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రజల నుంచి కూడా పాజిటివ్ సమాధానం రావడంతో బీజేపీ వెనక్కు తగ్గింది. బీజేపీ అంతర్గత వర్గాలు చెప్తున్న సమాచారం ప్రకారం పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజా వ్యతిరేకత రాకుండా, పార్టీపై ప్రభావం పడకుండా పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తోంది. తెలంగాణలో మాదిరిగా మూడో వంతు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని అధికారికంగా విలీనం చేసుకోవచ్చు, కానీ నైతికంగా అది సబబు కాదనే వాదన వినిపిస్తోంది. పైగా జగన్ కూడా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి మరోసారి ప్రజా తీర్పు కోరాలని చెప్పారు. అందుకు తదుపరి కార్యాచరణ ఏంటన్న కన్ఫ్యూజన్ లో పడింది బీజేపీ. గత ఎన్నికల్లో ఏపీ నుంచి బీజేపీకి ఒక ఎమ్మెల్యే కూడా లేరు. కానీ కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంతో దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తోంది. అందుకోసం టీడీపీలో అసంతృప్త నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడమే అందుకు సంకేతం. వాళ్ల ద్వారానే ఇతర నేతలకు గాలం వేస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కానీ ఎమ్మెల్యేలు పార్టీ మారాలంటే రాజీనామా చేయాలని జగన్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు బీజేపీ డిఫెన్స్ లో పడింది. జగన్ వ్యాఖ్యలు తమకు నెగిటివ్ గా మారడంతో బీజేపీ కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తోంది. ప్రజల్లోకి పాజిటివ్ మెసేజ్ వెళ్లేలా మొదట పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. పార్టీలోకి తీసుకునే నేతలపై కూడా ఆచితూచి వ్యవహరించాలని, చేరికలపై కొందరు నేతలు మాత్రమే జోక్యం చేసుకోవాలని భావిస్తున్నారు. దీంతో పాటు ఇతర పార్టీలపై తమ వైఖరి ఎలా ఉండాలన్నది కూడా ఆలోచిస్తున్నారు. టీడీపీని ఇప్పటికే బీజేపీ నేతలు ఉతికి ఆరేస్తుండగా వైసీపీపై తమ వైఖరి ఏంటన్నది ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది. దీనిపై కొందరు నేతలు మాత్రం కొద్ది రోజులు జగన్ పాలన చూసిన తర్వాత నిర్ణయాత్మకంగా విమర్శలు చేయాలని సూచిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ ఎదుగుతుంటే వైసీపీకి కూడా ఇబ్బందికరమే కాబట్టి బీజేపీ వ్యవహార శైలిపై అధికార పార్టీ ఒక కన్నేసింది. ఎమ్మెల్యేలను ఎలాగో తమ పార్టీలోకి చేర్చుకోబోమని ఇప్పటికే జగన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో తీసుకోవాల్సి వస్తే ఎలాంటి వైఖరి పాటించాలన్నది తేలాల్సి ఉంది.